ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు, సర్పంచ్ ముసునూరి రాము, గ్రామ అధ్యక్షులు గండ్రల సుబ్బారావుల ఆధ్వర్యంలో రంగాపురం సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఆనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైనటువంటి విజయదశమి పర్వదినాన ఆంధ్రలో రాజధాని అమరావతిని అన్ని నదుల్లో నుంచి మట్టి తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో నుంచి మట్టి తీసుకొచ్చి ఏ ముహూర్తానైతే ఆ రోజున అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగిందో, మీరు ఎన్ని తల్లకిందులుగా తపస్సు చేసినా, దొంగ పూజలు చేసినా, దొంగ నమస్కారాలు పెట్టినా, న్యాయస్థానాలను ఎంతవరకు వాడుకుందామని చూసినా, చివరికి దైవం దైవ సంకల్పమే ప్రజల యొక్క ఆదరణే గెలుస్తుందని కూడా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ మండలాల్లో ఉన్న నాయకులందరినీ కూడా మేము అందరం ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా మీరు నిన్న మూడు రాజధానులు కావాలని ఇక్కడ దేవాలయంలో పూజలు చేశారు, మీరు మనసాక్షిగా ఆలోచించండి, మీరు గాని మీ బిడ్డలు గాని ఏదైనా అవసరం నిమిత్తం రాజధానికి పోవాలంటే 90 కిలోమీటర్లు ఉన్నటువంటి విజయవాడ పోవడం దగ్గర, వైజాగ్ వెళ్లి 400 కిలోమీటర్లు వైజాగ్ వెళ్ళడం దగ్గర మీరు ఒకసారి ఆలోచించండి. అమరావతి ఏకైక రాజధాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తుందని, ఎవరు ఎన్ని శక్తులను వచ్చినా చివరకు భగవంతుడు కూడా అమరావతి వైపే ఉన్నాడనే విషయాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్రహించుకోవాలని, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎన్ని కుయుక్తులు పనినా చివరకు రాజధాని అమరావతి ఉంటుంది, అది సత్యమని కూడా తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఆంధ్రలో ఏకైక రాజధాని, ఆంధ్రలో ఏకైక రాజధాని, ఆంధ్రలో ఏకైక రాజధాని. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.